ఇది 1920ల నాటి సంగతి. రాజస్థాన్లోని అల్వార్ ప్రాంతానికి రాజైన మహారాజా జైసింగ్ ఓసారి లండన్ పర్యటనకు వెళ్లారు. రాజదుస్తుల్లో కాకుండా సాధారణ వ్యక్తిలా లండన్లోని బాండ్ వీధుల్లో వెళ్తుండగా ఆయనకు రోల్స్ రాయ్స్ కార్ల షోరూం కనిపించింది. దీంతో ఆ కారు ధర వివరాలు కనుక్కుందామని జైసింగ్ షోరూంలోకి వెళ్లారు. భారతీయులంటే చులకన భావం ఉన్న అక్కడి సేల్స్ మెన్ సాధారణ వ్యక్తి అనుకుని మహారాజుతో హీళనగా మాట్లాడాడు. దాదాపుగా షోరూం నుంచి గెంటేసినంత పనిచేశాడు. ఆ అవమానంతోనే హోటల్కు వెళ్లిన జైసింగ్, ఆళ్వార్ మహారాజు గారు మీ షోరూంకు వస్తున్నారు, ఆయనకు కార్లు కావాలి అని కబురు పంపారు. మహారాజు రాక కోసం షోరూం నిర్వాహకులు రెడ్ కార్పెట్ పరచారు. ఆయనకు సకల మర్యాదలు చేశారు. ఆ షోరూంలో ఉన్న 6 కార్లను కొనుగోలు చేసిన జైసింగ్ ఆ కార్లను ఇండియాకు రప్పించడానికి అవసరమైన మొత్తాన్ని కూడా చెల్లించేశారు. దీంతో రోల్స్ రాయ్స్ కంపెనీ ప్రతినిధులు తెగ ఆనందించారు. కార్లు భారత గడ్డ మీదకు చేరగానే వాటిని ఆళ్వార్ మున్సిపాలిటీలో వీధులు ఊడ్చడానికి, చెత్తను తరలించడానికి ఉపయోగించాలని మహారాజు ఆదేశించారు. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనికులు మాత్రమే కొనుగోలు చేసే కారు కాస్త చెత్త బండిగా మారిపోయింది. రోల్స్ రాయ్స్ కార్లతో చెత్త తరలించే విషయం ఆ నోట ఈ నోట బయట ప్రపంచానికి తెలిసింది. దీంతో రోల్స్ రాయ్స్ కార్లను తమ దర్పానికి చిహ్నంగా భావించే కారు కాస్త చెత్త బండిగా భావించడం మొదలుపెట్టారు. మా కార్లు కొనండి అని రోల్స్ రాయ్స్ ప్రతినిధులు ఎవరినైనా అడిగితే, ఇండియాలో మీ కార్లను చెత్త తరలించేందుకు వాడుతున్నారట కదా, అవి మాకొద్దు అనే వాళ్ల సంఖ్య పెరగడంతో కార్ల అమ్మకాలు పడిపోయాయి. దీంతో లాభోదివ్వమని గుండెలు బాదుకున్న కంపెనీ ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. మహాప్రభో, లండన్లో మీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. మీకు మరో 6 రోల్స్ రాయ్స్ కార్లు పంపిస్తున్నాం, కానీ మీరు మాత్రం మీ దగ్గరున్న కార్లను చెత్త తరలించడానికి, వీధులు ఓడ్చడానికి వాడొద్దంటూ ఓ టెలిగ్రామ్ పంపించారు. దీంతో శాంతించిన మహారాజు గారు చెత్త తరలించే కార్యక్రమం నుంచి రోల్స్ రాయ్స్ కార్లను మినహాయించారు. దీంతో ఆ కంపెనీ ఊపిరి పీల్చుకుంది. ఓ భారతీయుడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలిసొచ్చింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.